ముప్పై తొమ్మిదవ డివిజన్ లో పర్యటించిన మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది డివిజన్ లోని వర్షంతో ముంచెత్తారు పూల మాలలు వేసి సాధారణంగా ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా నారాయణ గడప గడపకు వెళ్లి సమస్యలపై ఆరా తీశారు ప్రజలు స్వచ్ఛందంగా ఆయన వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకున్నారు అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ అందడం లేదని పలువురు వృద్ధులు ఆయనకు మొరపెట్టుకున్నారు డ్రైనేజీ కాలువల్లో సకాలంలో పూడికలు తీయకపోవడంతో దోమలు పెరిగి అసౌకర్యానికి గురవుతున్నామని ఆవేదన చెందారు టీడీపీకి చెందిన వారమంటూ కొందరు ఓట్లను తొలగించారని పలువురు స్థానికులు ఆయనకు చెప్పుకోగా త్వరలోనే ఆ సమస్యను పరిష్కరిస్తామని వారికి నారాయణ హామీ ఇచ్చారు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకుని వస్తే తగిన పరిష్కారం చూపుతానని భరోసా కల్పించారు ఈ సందర్భంగా స్థానిక అంకాళ పరమేశ్వరి ఆలయంలో పూజలు చేసిన నారాయణ చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు బాగా చదువుకుని తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని చిన్నారులకు